ఈ కొత్త హీరోకైనా తన తొలి సినిమా ఫ్లాప్ అయితే అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకైనా తొలి సినిమా పోయాక ఆత్మవిశ్వాసం సడలుతుంది. అక్కినేని అఖిల్ కూడా అందుకు మినహాయింపేమి కాదు. తన తొలి సినిమా అఖిల్ డిజాస్టర్ కావడం అక్కినేని కుర్రాడిని మానసికంగా బాగా దెబ్బతీసిందట. ఆ విషయాన్ని హలో ఆడియో వేడుకలో స్వయంగా అఖిలే చెప్పాడు. తనతో హలో సినిమా చేసిన విక్రమ్ కుమార్ గురించి చెబుతూ ఈ సినిమా కమిట్ అవ్వడానికి ముందు తన పరిస్థితి ఏంటో చెప్పాడు అఖిల్. అఖిల్ సినిమా పోవడంతో తన ఆత్మవిశ్వాసం చాలా దెబ్బతిందని, తాను చాలా లోలో ఉన్నానని, తన ఆలోచనలే సరిగ్గా లేవని, ఏం చేయాలనో తోచని అయోమయంలో ఉన్నానని, అలాంటి సమయంలో తనతో సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ అంగీకరించాడని చెప్పాడు అఖిల్. ఏడాది ముందు ఏమాత్రం కాన్ఫిడెంట్గా లేని తాను ఈరోజు హలో సినిమా పూర్తి చేసి ఇంత ఆత్మవిశ్వాసంతో నిలబడ్డానంటే అందుకు కారణం విక్రమ్ కుమార్ అని, ఆయనకు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేమి చేయలేనని, ఆయన జీవితాంతం ఆయనని నేను గుర్తుపెట్టుకుంటానని అఖిల్ చెప్పాడు. ఇక అఖిల్ సినిమా తర్వాత గత 2 డేళ్లలో అక్కినేని అభిమానులు తనకెంతో సపోర్టివ్గా ఉన్నారని, తాను ఏం చేసినా మద్దతుగా నిలిచారని, వాళ్లకు తన ధన్యవాదాలని అఖిల్ చెప్పాడు. తన తల్లిదండ్రులు లేకపోతే తాను లేనని అఖిల్ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.